ఒక్క రోజు ధర్నా చేస్తారు, రెండు రోజులు నిరసన చేస్తారు, వారం రోజులు దీక్షలు కూసుంటే అదే ఎక్కువ. 10 రోజులు అయిందంటే వాళ్ళ పోరాటానికి జైజైలు పలకాల్సిందే. అటువంటి పోరాటమే చేస్తున్నారు ఢిల్లీలో రైతన్నలు. గడ్డగట్టే చలిలా ముత్యమంత సేపు బయట తిరుగుడే కష్టం. అటువంటిది నెల రోజుల సంధి రోడ్ల మీదనే కూసుని కొట్లాడుతున్నారు. ఇవాళ కాంగ్రెస్ లడాయికి దిగిండ్రు. రాష్ట్రపతి భవన్ కు ర్యాలీ వస్తుంటే కాంగ్రెస్ లీడర్లు నడిమితనే ఆపేసిరు పోలీసులు. కాదు కక్కాసమని ఓతాంటి అరెస్ట్ చేసిర్రు. ఆఖరికి ముగ్గురికే పర్మిషన్ ఇస్తే రాహుల్ గాంధీ సార్ పోయి రాష్ట్రపతి సార్ ను కలిసిండు. కొత్త వ్యవసాయ చట్టాలు ఇంకా తీసుకోవాలని 2 కోట్ల మంది రైతులు సంతకం పెట్టిన కాగితాలు ఇచ్చిర్రు పెద్ద మనిషికి. జాయింట్ సెషన్ కీజియే ఔర్ కానూన్ కో ఎక్దమ్ వాపిస్ లీజియే. రైతులు కొట్లాడబట్టి నెల రోజులు అయ్యింది. సెంటర్ మంత్రి కొందరు పిలిచి మాట్లాడినా ఉత్తదే అయ్యింది. మాకు మద్దతుగా పబ్లిక్ అంతా ఒక పూట ఉపాసం ఉండాలని కోరిండ్రు రైతులు. అయితే శుక్రవారం నాడు మోడీ సార్ 6 రాష్ట్రాల రైతులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడతాడట. కొత్త వ్యవసాయ చట్టాలతో ఎంత ఫాయిదా ఉంటుందో మళ్ళొక పారి ఇరుకయ్యేస్తాడట. ఫస్ట్కెళ్ళి ఇప్పటిదాకా రైతులు దగ్గుతలేరు, సర్కారు వాళ్ళు ఇంకకు పోతలేరు. మరి ఇట్లా ఇంకెన్ని రోజులు?